హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరి కోసం ఒక అద్భుతమైన బడ్జెట్లో లభించే ఒక అయితే తీసుకొచ్చాను ఈ ఇంటికి సంబంధించి పూర్తి వివరాలని వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ అయితే క్లిక్ చేయండి ఇంటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో మీకు అయితే చూపించడం జరుగుతుంది అండ్ అలాగే మరిన్ని డీటెయిల్స్ అయితే మా వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది మా వెబ్సైట్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు మా వెబ్సైట్కి వెళ్ళి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు కానీ ఇంటి వీడియో మొత్తం చూపించాలనుకుంటే వీడియో మాత్రం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఇల్లు తీసుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ఇంకా మరిన్ని తక్కువ ధరలు లభించే ఇంటి వీడియోస్ అన్ని మీకు తీసుకొచ్చి అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అండ్ ఇంకా ఇంటి వివరాలకు వచ్చేస్తే ఇల్లు వచ్చేసి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో ఈస్ట్ ఫేజింగ్లో అయితే కట్టారండి మనకి ఇల్లు వచ్చేసి మొత్తం ఫైవ్ బీహెచ్కే వాళ్ళు అయితే కట్టారు జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే ఉంది మనకి ఇది వచ్చేసి అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి టూ బీహెచ్కేలో ఉండడానికి ఓనర్స్ ఉండడానికి కట్టారు అండ్ పైన వచ్చేసి వన్ ప్లస్ అండ్ టూ బీహెచ్కేలో అయితే కట్టడం జరిగింది అనమాట పైన టూ పోర్షన్స్ లాగా కట్టారు మీకు పూర్తి వివరాలన్నీ వీడియోలోనే చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే వచ్చేసి ఓనర్స్ కోసం కట్టుకున్న ఇల్లు అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కేలో ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూసినట్టు పూజ రూమ్ అండ్ కిచెన్ అయితే మనకి కట్టడం జరిగింది అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా డైనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అనమాట మీరు చూసినట్టయితే హాల్లో కూడా మంచి స్పేషియస్గా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది హాల్లో మనకి అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో మనం చూసినట్టయితే ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట లెఫ్ట్ సైడ్లో విత్ చేంజింగ్ రూమ్తో ఇక్కడ మనకి సైడ్ బై సైడ్ చేంజింగ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మన అటాచ్డ్ వాష్రూమ్లో చూసుకున్నట్టయితే వెస్టర్న్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట స్ట్రైట్గా వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి టాయిలెట్ అయితే ఇవ్వలేదు కానీ అటాచ్డ్ వాష్రూమ్ లేకుండా మనకి హాల్లో ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి మీరు చూసినట్లయితే చాలా స్పేషియస్గా కింద అయితే విత్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది చాలా స్పేషియస్ అయితే ఉంటుందండి మనకి చూసినట్టయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఒక రైట్ సైడ్ మనకు ఒక కార్నర్లో అయితే ఒక బోర్ కూడా వేయడం జరిగింది మంచి మెటీరియల్స్ అయితే యూజ్ చేసి మనకి ఇండ్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ ఇంటికి సంబంధించి ప్రతి ఒక్క మెటీరియల్ అయితే గుడ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట ప్రతి ఒక్క మెటీరియల్ వచ్చేసి మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తారు బిల్డర్ అయితే మనకి చాలా తెలిసిన మనిషి అండ్ ఈ బిల్డర్ దగ్గర నుంచి మనమైతే అన్ని వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతుంది తన దగ్గర సేల్స్ కూడా బాగా జరగడం జరుగుతుంది అనమాట మీరు చూడొచ్చు ఇది వచ్చేసి చాలా వెల్ డెవలప్డ్ ఏరియా అండి మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉంటుంది మనకి ఇది వచ్చేసి సైలెంట్ ఏరియా చాలా డీసెంట్ ఏరియా అండి మీకు చెప్పినట్టుగా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి టూ బీహెచ్కే ఒక పోర్షన్ ఉంటుంది వన్ బిహెచ్కే ఒక పోర్షన్ ఉంటుంది ఫస్ట్ మీకు వచ్చేసి టూ బీహెచ్కే పోర్షన్ అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు మనకి స్ట్రైట్గా వచ్చేసి మనకి కిచెన్ అయితే ఉండడం జరుగుతుంది ఒక పాంట్రీ కూడా మనకి ఉండడం జరుగుతుంది వాష్ ఏరియా కింద మనకు ఒక ప్యాంట్రీ కూడా ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ప్యాంట్రీ మనకి ఇక్కడ వాష్ ఏరియా వాషింగ్ మిషన్ కూడా మనకి ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈజీగా మంచి పెద్ద వాషింగ్ మిషన్ అయితే పెట్టడం జరుగు పెట్టుకోవచ్చు మనం ఇక్కడ హాల్లో అండ్ ఈ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఫ్యాన్స్ అండ్ లైట్స్ ఆల్రెడీ ఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో మనకి బెడ్రూమ్స్లో అయితే టాయిలెట్స్ ఇవ్వలేదు ఫస్ట్ ఫ్లోర్లో అండ్ కామన్ వాష్రూమ్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట మనకి హాల్లో అండ్ స్ట్రేట్గా వచ్చేసి మనకి చిల్లర్ మెడ్రూమ్ ఉంటుంది కామన్ వాష్రూమ్ అయితే ఇక్కడ మనకి రెఫ్ట్ సైడ్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట ఇంటికి సంబంధించి ప్రతి ఒక్క మెటీరియల్ గుడ్ క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేశారు పెయింట్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచి యూనిక్ కలర్స్ అండ్ గుడ్ డోర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని మెటీరియల్ అయితే మంచి మెటీరియల్స్ అయితే యూజ్ చేశారంటే మేము ఆల్రెడీ విజిట్ చేసాము బాగా అయితే చూప్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ప్రతి ఒక్క మెటీరియల్ అయితే మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు వైరింగ్ వచ్చేసి మనకి పాలిక్యాప్ వైర్స్ అయితే యూజ్ చేశారు గోల్డ్ మోడల్ యొక్క మెటీరియల్స్ అయితే యూజ్ చేశారండి లైటరింగ్ ఎయిచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టు ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఒక ఫ్లాట్ అనేది చెప్తాను ఇక్కడ మీరు చూసినట్టయితే డైరెక్ట్ మనకి కిచెన్లో చూపిస్తాను కిచెన్లో అండ్ ఇక్కడ మనకు అక్కడ బెడ్రూమ్ అయితే ఉంటుంది మీరు చూడొచ్చు ఇక్కడ బయటకి ఒక ఎగ్జిట్ కూడా డోర్ ఇవడితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ వాష్ ఏరియా అయితే సపరేట్గా ఇచ్చారు మనకి ఇక్కడ మంచి డెవలప్డ్ ఏరియా అండి మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉంటుంది మనకి ఈ ఏరియా అంతా వచ్చేసి మంచి నీట్ అండ్ వెల్ డెవలప్డ్ ఏరియా కింద కన్సిడర్ చేసుకోవచ్చు మంచి మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తారు మీరు చూడవచ్చు విండోస్ కూడా వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్స్ విండోస్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట మీకు చూపిస్తాను ఈ ఏరియా వచ్చేసి ఎంత డెవలప్ అయి ఉందో ఎంత ఎలాంటి గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉందో మీకు అయితే చూపించడం జరుగుతుంది బిల్డింగ్ పైనుంచి కూడా వ్యూస్ అయితే చూపిస్తుంటాను గ్రీనరీ కూడా చాలా గ్రీనరీ ఉంటుందండి మనకి ఇక్కడ ఇప్పుడైతే మనకి చాలా తక్కువ ధరలు అయితే లభించడం జరుగుతుంది మనకి అయితే ఇన్ ఫ్యూచర్ చాలా రేట్స్ అయితే పెరిగే అవకాశం కూడా ఉంది వెల్ డెవలప్డ్ ఏరియా అండి ఇదంతా వచ్చేసి అప్కమింగ్ డేస్లో అయితే చాలా కన్స్ట్రక్షన్స్ అయితే జరగడం జరుగుతుంది మనకి ఇక్కడ ఆల్రెడీ ఇప్పటివరకే కొన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి సేల్స్ కూడా అవ్వడం జరిగిందనమాట ఇన్ ఫ్యూచర్ ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే రావడం జరుగుతుంది ఓపెన్ ఏరియాస్ చాలా ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ గ్రీనరీ అయితే చాలా చెప్పుకోవచ్చు మార్వెలెస్ గ్రీనరీ అనే చెప్పుకోవచ్చు ఒక పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో ఉన్నామని చెప్తామండి మనం ఇక్కడ చూడొచ్చు మంచి గ్రీనరీ అయితే కనిపించడం జరుగుతుంది వీళ్ళు వచ్చేసి మొత్తం టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే కట్టడం జరిగిందనమాట చాలా స్పేషియస్గా ఉంటుంది నీట్ అండ్ క్లీన్గా ఉంటుందన్నమాట మీరు చూడొచ్చు హాల్ మనకు ఫస్ట్ ఫ్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఉందో అదంతా మీకు మళ్ళీ చూపించడం జరుగుతుంది అనమాట మంచి నీట్ అండ్ వెల్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుందండి మనం తీసుకొచ్చే ప్రతి ఒక్క బిల్డింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ ఉన్న వాటినే మనం తీసుకొచ్చాం తీసుకొచ్చి అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఒక నమ్మకం అయితే ఉంది మన ఛానల్ పైన ఆ నమ్మకాన్ని ఎవరు ఎవ్వరి విషయంలోనైనా మనం పోగొట్టుకోలేము అందుకనే మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్స్ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మంచి కన్స్ట్రక్షన్ అయితే చేసిన ఇంటి వీడియోస్ అయితే మనం తీసుకురావడం జరుగుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఓనర్స్కి సంబంధించి ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్తాను బిల్డర్ మనకు ఒక అడ్వాంటేజ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట మీకు ఎలాంటి మోడిఫికేషన్స్ అండ్ ఎన్ని కస్టమైజ్డ్ వర్క్ ఏమున్నా సరే కానీ మనకి బిల్డర్ అయితే అదే బడ్జెట్లో చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది మంచి బడ్జెట్లో అయితే ఇల్లు అయితే మనకు లభించడం జరుగుతుంది అనమాట మీకు ఎటువంటి మోడిఫికేషన్స్ ఉన్నా సరే కానీ బిల్డర్ అయితే మనకి చేసి ఇవ్వడం జరుగుతుంది లైక్ పూజ రూమ్ యొక్క డోర్స్ అండ్ పెయింటింగ్ అయితే మనకు ఆల్రెడీ చేసేసారు అవైతే మాడిఫికేషన్ అయితే చేయట్లేదు ఇప్పుడైతే ఇన్ కేస్ మీకు ఎటువంటి ఫర్నిచర్ వర్క్ అలాంటివి ఏమైనా చేయించి ఇవ్వాలనుకున్నా సరే కానీ మనకైతే ఓనర్ అయితే చేయించి మన బిల్డర్ అయితే చేయించి ఓనర్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట మనకు ఆల్రెడీ ఇందులో అయితే ఫ్యాన్స్ లైట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఆల్రెడీ ఇన్బిల్ట్ అయితే చేసి పెట్టారు మీరు రెడీ టు మూవ్ అనేదానికి చెప్పొచ్చు మీరు రెడీ టు మూవ్ అయిపోవచ్చు డైరెక్ట్ మీరు అయితే ఎటువంటి అండ్ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది మనకు ఇంకోటి వచ్చేసి మనకి ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది లైక్ మనకు లోన్ ఫెసిలిటీ కూడా మనకి బిల్డర్ ద్వారానే అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవి ఫ్రెండ్స్ ఇంటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం జరిగింది మరిన్ని డీటెయిల్స్ అయితే మా వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది మా వెబ్సైట్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ఇంటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఓనర్ యొక్క ఫోన్ నెంబర్ ఇంటి యొక్క లొకేషన్ బడ్జెట్ ప్రైస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈఎంఐలో కూడా ఎలా తీసుకోవాలి లోన్ ఫెసిలిటీకి ఎలా వెళ్ళాలి అన్ని డీటెయిల్స్ అయితే మా వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది మా వెబ్సైట్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా ఓనతో కనెక్ట్ అవ్వచ్చు మధ్యలో ఎటువంటి మీడియాస్ అయితే ఉండరు మీరు డైరెక్ట్గా ఓనతో కనెక్ట్ అవ్వచ్చండి అండ్ అలాగే ఇంకా తక్కువ ధరలో లభించే ఇన్ మరిన్ని ఇంటి వీడియోస్ అన్నీ మా ఛానల్లో అప్లోడ్ చేశాము ఆ ఛానల్ యొక్క లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క లింక్ అయితే మా డిస్క్రిప్షన్ అండ్ కమ్యూనిసెషన్లో అయితే ఇస్తాను మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు ఏ అయితే వీళ్ళు నేను తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఇంటి యొక్క డీటెయిల్స్ అన్నీ మా వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది మీరు డైరెక్ట్గా ఓనర్తో కూడా కనెక్ట్ అవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు డైరెక్ట్గా ఓనర్తో కనెక్ట్ అవ్వి డీల్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్